ఇక నా వల్ల కాదు ఆగలేను అంటూ ఎగ్జైట్ అవుతున్న సమంత ట్వీట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇటీవల నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత తన కెరీర్ మీద ఫుల్ క్లారిటీగా ఉందనిపిస్తుంది. ఏ పని చేసినా చాలా ఆలోచించి మెచ్యూర్డ్గా చేస్తుంది. అదే సమయంలో ఏమ దూకుడును చూపెడుతుంది. ఇక సమంత పని అయిపోయినట్టే అని చైతుతో విడాకులను ప్రకటించిన తర్వాత వచ్చిన టాక్ పూర్తి భిన్నంగా కొత్త ప్రాజెక్ట్స్ను అనౌన్స్ చేస్తూ ఒక్కొక్కరి మైండ్లో బుల్లెట్ దింపుతుంది. దసరా పండుగ సందర్భంగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ శ్రీదేవి మూవీస్ బ్యానర్లో బ్యాక్ టు బ్యాక్ రెండు ప్రాజెక్టులను అనౌన్స్ చేసిన సమంత ఇటీవల పుష్ప సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేస్తున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చింది. కెరీర్లో ఇప్పటి వరకు సమంత ఐటెం సాంగ్ చేసింది లేదు. అలాంటి ఇప్పుడు ఎందుకు ఒప్పుకుందనే ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారాన్ని ఏమాత్రం పట్టించుకొని సమంత నేటి నుంచి ఈ సాంగ్ షూట్లోనూ పాల్గొంటుంది. ప్రస్తుతం ఈ సాంగ్ షూటింగ్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్లో ప్రత్యేకంగా వేసిన షెట్లో జరుగుతుంది. అంతేకాదు అక్కడే ఆమె నటించిన శాకుంతలం సినిమాకు కూడా డబ్బింగ్ చెబుతుందట.